ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్క ఆయత్త కాలపు నాలుగవ సోమవారము ఇక ఏడుపులు కానీ సహాయము కొరకు అంగలార్పులు గాని వినిపింపవు మొదటి పట్టణము యషయా గ్రంథం అరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు నేను నూతన దివిని నూతన భువిని సృజింతును పూర్వ సంఘటనలను ఇక ఎవరును జ్ఞప్తికి తెచ్చుకొనరు నేను సృజింపబోవు వాణిని గాంచి మీరు సదా ఆనందింపుడు నేను కలిగింపబోవు ఎరుసలేము సంతసముతో నిండియుండును ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు నేను కూడా ఎరుసలేమును చూచి ఆనందింతును నా ప్రజలను గాంచి హర్షింతును ఆ పట్టణమున ఇక ఏడుపులు గాని సహాయము కొరకు అంగలార్పులు గాని వినిపింపవు శిశువులకు బాల్య మరణములుండవు వృద్ధులు నిండు జీవితము జీవింతురు ప్రతివాడు నూరేండ్లు జీవించిగాని ముయ్యడు నూరేండ్లు రాకమునుపే చనిపోవుట శాపముగా ఎంచబడును ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములు ఆరగింతురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్థుతింతును ఈనాటి సువిశేషము గారు రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి యాభై నాలుగవ వచనము వరకు రెండు దినుములైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలియాకు వెళ్ళెను ప్రవక్త తన మాతృభూమిలో ఆదరింపబడని ఆయన స్వయముగా పలికెను గలిలియాకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి ఏలైన పాస్కా పండుగ సందర్భమున గలిలియా వాసులు ఇరుషులేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి అంతటా నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలియాలోని కానాను అను పల్లెకు మరలా వచ్చెను కఫర్నాములు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను అతని కుమారుడు రోగముతో పడి ఉండెను యేసు యూదియా నుండి గలిలియాకు తిరిగి వచ్చెనని విని ఆ ఉద్యోగి ఆయన ఎద్దుకు వెళ్లి ప్రాణ సంకటనములో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరపవలసినదిగా ప్రార్థించెను మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను ప్రభు నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను నీవు వెళ్ళుము నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను అతడు మాటను నమ్మి తిరిగిపోయెను మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థతుడైనాడు అని చెప్పిరి ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చెక్కబడ సాగినది అని అతడు సేవకులను అడగగా నిన్న మధ్యాహ్నము ఒంటి గంటకు జ్వరము విడిచిపెట్టినప్పటి నుండి అని వారు చెప్పిరి నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను కనుక ఆ ఉద్యోగియు అతని కుటుంబమును యేసును విశ్వసించిది ఇది యేసు యూదియా నుండి గలిలియాకు వచ్చి చేసిన రెండవ అద్భుతము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతిగనుగునుగాక